జిల్లా దుర్గిరిలో నేడు మాచర్ల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏ మాధవరావు ఆధ్వర్యంలో 30వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం, డిప్యూటీ కమిషనర్ రాజరత్నం, ఆర్టీఓ సుబ్బారావు ఆదేశాల మేరకు మండల కేంద్రమైన దుర్గిలో మంగళవారం 30వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. ఫిబ్రవరి 4వ తేదీ నుండి 10వ తేదీ వరకు జరుగు వారోత్సవాలలో భాగంగా స్థానిక పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమైన వార్షికోత్సవ ర్యాలీని మాధవరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీని ఓబులేషునిపల్లె సమీపంలో ఉన్న పెట్రోల్ బంకు వరకు సాగింది. ఈ సందర్భంగా మాధవరావు మాట్లాడుతూ, రహదారి భద్రత జీవితానికి రక్ష అని, హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడుకోవాలని, అందరి క్షేమం కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తలపెట్టిందన్నారు. అధిక సంఖ్యలో వాహనాలు ర్యాలీలో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో దుర్గి పోలీస్ స్టేషన్ సిబ్బంది, మాచర్ల ఎంవీఐ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. పబ్లిక్ అవేర్నెస్ కోసము అందరూ స్థితి ఒక మండలంలో జరపాలనే ఉద్దేశంతో ప్రభుత్వము కృషి చేస్తున్నామండి. కాబట్టి అవకాశం కోసము ర్యాలీ పెట్టి ప్రతి ఒక్కరికి ఇంటిచెడగా అందరికీ తెలియపరుస్తున్నాము. ఆటోలు కానీ, ట్రాక్టర్లు కానీ, లారీలు, బస్సులు ప్రతి ఒక్కరు కూడా ఈ కాంట్రాక్ట్ పంచి అన్ని విధాలుగా వాళ్ళకి పెంచడగా, అంటే వ్యాక్సిన్లు తరపున దాని కోసము దాన్ని నివారించే దాని కోసం ప్రభుత్వం నిర్ణయిస్తున్నది. ప్రతి ఒక్కరు కూడా ఇదిగా కల్పించి అందరికీ ర్యాలీ లాగా చూపించి అందరికీ యాక్సిడెంట్ జరగకుండా దాని కోసం మేము కృషి చేస్తున్నామండి. ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా సిగ్నల్స్ అయిన వాడించి భద్రతగా నడుచుకుంటే ఇలాంటి యాక్సిడెంట్ జరగకుండా ఉన్నాయని ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయిస్తుందండి. కొద్దిగా